Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అశోక్ బాబుకు బిగ్ షాక్. కేసు నమోదు చేసిన సిఐడి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఏపీ ఎన్జీఓ సంఘ నేత అశోక్ బాబుపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. సర్వీస్ రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే అభియోగంపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. అశోక్ బాబు ఎమ్మెల్సీ కాకమునుపు అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా పనిచేశారు. ఆయన తన సర్వీస్ రికార్డులో విద్యార్హత తప్పుగా పేర్కొన్నందుకు గాను ఫోర్జరీ కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ 477, 465 ఫోర్జరీ, 420 చీటింగ్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అశోక్ బాబు బీకాం పూర్తి చేయకుండానే ఆయన నకిలీ సర్టిఫికెట్లు పెట్టారని అభియోగం మోపారు. కేసు పెండింగ్లో ఉండగా ఎలాంటి కేసులు లేవని అశోక్ బాబు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ పేర్కొన్నారు. రికార్డులు తారుమారు చేసినందున అభియోగం ఉన్నందున అశోక్ బాబుపై ఏపీ సిఐడి విచారణకు ఆదేశించాలని లోకాయుక్త గత ఏడాది ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అశోక్ బాబు తన సర్వీస్ రికార్డులో బీకామ్ గ్రాడ్యుయేట్గా చూపించారని ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి మెహర్ కుమార్ చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని లోకాయుక్త ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ రికార్డులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది అధికారులు అశోక్ బాబు విద్యార్హతలపై తప్పుడు సమాచారం నమోదు చేసి అవకతవకలకు పాల్పడ్డారని మెహర్ కుమార్ తెలిపారు. అశోక్ బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంపై జాయింట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ గీతా మాధురి సిఐడికి ఫిర్యాదు చేశారు. గీతా మాధురి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. కాగా అశోక్ బాబు ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరగా చంద్రబాబు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు.